రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ఆయన ఫస్టే మాట్లాడిండు. ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు అనగానే మొట్టమొదటిసారిగా మా పేద వర్గాలకు, మా వర్గాలకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా గుర్తుకొచ్చేటి ఏంటంటే గురుకులాలు. నేను కూడా మా బాలరాజు గారు కానీ కిషోర్ గారు కానీ చాలామందిని కూడా ఈ పార్టీలో ఎదిగినటువంటి వాళ్ళం. చాలామంది మేము గురుకులాల్లో చదువుకున్నాం. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా నేను రుక్మాపూర్లో చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లా అక్కడ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. సో దాన్ని తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ గారు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే దాన్ని సైనిక్ స్కూల్ కూడా చేయడం జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా గురుకులాలను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లక్షలాది మంది, సుమారు 10 లక్షల వరకు విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన ఈ పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా ఢీ కొట్టగలిగే సత్తా కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి బోధన కానీ సేవలు కానీ వాళ్ళకి అందించి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరితోనైనా కాంపీట్ చేసే శక్తి సామర్థ్యాలు వారికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. సో ఇందాక ప్రవీణ్ గారు చాలామంది చాలా ఫొటోస్ చూపించినారు. మాలావత్ పూర్ణ ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కానీ, వేలాది మంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావడం కానీ, కొంతమంది పైలట్లు కావడం కానీ, అదేవిధంగా అబ్రాడ్లో ఈ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పాలు కాకుండా అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటారో వాళ్ళకు కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ గురుకులాల్లో చదువుకున్న చాలామంది పిల్లలు కూడా విదేశాల్లో పోయి ఉన్నత విద్యను అభ్యసించారు ఆ అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ ద్వారా. సో అట్ల వల్ల చాలామంది వేరువేరు దేశాల్లో కూడా మంచి స్థాయిల్లో ఉన్నారు, భారతదేశంలో కూడా చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు. అవి నిజంగా ఏ ఆశలు ఏ ఆకాంక్షలు ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది వివిధ యూనివర్సిటీల నుంచి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం, జిల్లాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ మేమంతా ముందు వరుసలో ఉన్నాం. మా ఆకాంక్షలు నిజంగానే నెరవేరేటట్టుగా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు చాలా అవకాశాలు ఈ గురుకులాల ద్వారా ఈ పిల్లలకు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా గొప్పగా కేసీఆర్ గారు చేశారు, ప్రవీణ్ గారు చేశారు. ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 9.5 సంవత్సరాల మా పాలన అట్లుంటే ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు. తన ముఖ్యమంత్రి కాగానే మొదట చెప్పినట్టుగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయన చెప్పినట్టుగానే ఇవాళ గురుకులాలను అన్నిటి కూడా నిర్వీర్యం చేసే కుట్రకు మొదటి రోజు నుండి ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డి రక్తంలోనే ఫ్యూడలిజం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే పెట్టుబడిదారి విధానం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే నియంతృత్వం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే దేశ్ముఖుల ఆలోచనలు ఉన్నాయి. ఈయన ఒక నయా దేశ్ముఖులాగా ఇవాళ తయారై బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వ్యతిరేకిగా మారిపోయి ఇవాళ ఆ వర్గాలు గొప్పగా ఈ గురుకులాల ద్వారా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని అణిచేసేటటువంటి కార్యక్రమం, ఆ గురుకులాలని నిర్వీర్యం చేయడం ద్వారా దెబ్బగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అందుకనే మీరు గమనించినట్టయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు? నీ కుటుంబ సంబంధాలు దెబ్బతినలే, మీ కుటుంబాలకి వెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతినాయి, ఇంకా దగ్గరవుతాయా, ప్రేమలు పెరుగుతాయా మీకు? అదే ఈ దళిత వర్గాలు, బడుగు బలైన వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేక ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనూ పక్క జిల్లాలోనూ పక్క మండలంలోనూ గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఏం సిద్ధాంతం చెప్పిన రేవంత్ రెడ్డి, అద్భుతమైన సిద్ధాంతకర్త, మానవ సంబంధాలకు సంబంధించిన అద్భుతమైన సిద్ధాంతకర్త నువ్వు. ఏ అంతకుముందు కూడా ఎవరు చెప్పుండరు ఇట్లా,
అంటే బురద చల్లడం స్టార్ట్ చేసి ఒక థాట్ను ఫ్లోట్ చేసి తెలంగాణ సమాజంలో మెల్లగా మెల్లగా ఆ ఆలోచనను తీసుకొని పోతున్నాడు. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒకవైపు, ఇంకొక వైపు గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. అక్కడ ఆహారం చక్కగా పెట్టరు, భోజనం చక్కగా పెట్టరు, కలుషితాహారం తిని పిల్లలు చనిపోతుంటే పట్టించుకోరు, డాక్టర్లు ఉండరు, ఎవరు చక్కగా అక్కడ సహాయక సిబ్బంది ఉండరు, ఉన్న వాళ్లకు జీతాలు ఇయ్యరు, జీతాలు ఆపేసారు. ఇప్పుడు ఇక పిడుగు లాంటి వార్త నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను, సిబ్బందిని సుమారు 2000 పైచీలకు మందిని తొలగించారు. దానివల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు దెబ్బతింటాయి, మ్యూజిక్ కాలేజ్ దెబ్బతింటుంది, అదేవిధంగా 30కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దెబ్బతింటాయి, మహిళా కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది, ఆ రోజు వారు అనౌన్స్ చేశారు. అవి దెబ్బతింటాయి, సైనిక్ స్కూల్ దెబ్బతింటుంది, సైనిక్ కాలేజ్ దెబ్బతింటుంది. ఇట్లా మొత్తంగా తన చర్యల వల్ల, అంటే ఒక పద్మవ్యూహం లాంటి దాన్ని ఒకటి రచించి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి, దాంట్లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో ఈయన సీఎం పేషి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కొంతమంది అధికారులతోని దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి పేపర్లలో స్థిప్పటిదాకా చర్యలు లేవు. ఆ బదిలీల్లో పదోన్నతుల్లో అవినీతి జరిగిందంటే ఇప్పటిదాకా చర్యలు లేవు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు, షాక్ అయిన దగ్గరనే ఉంటుంది. అంటే ఇవాళ అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యము ఇవన్నిటిని కలిపి గురుకులాలని దెబ్బకొట్టడం ద్వారా ఆ గురుకులాల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోవాలి, అవన్నీ చెల్లా చెదురు కావాలి. మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉన్నత చదువులకు కానీ మామూలు చదువులకు కానీ నోచుకొని దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలు, గిరిజన కుటుంబాలు ఎట్లుండేనో ఊళ్ళల్లో ఆ పరిస్థితులు తీసుకురావాలనే ఒక ఫ్యూడలిస్టు ఆలోచనతోని, ఒక నయా దేశముఖ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గురుకులాలను దెబ్బ కొడుతున్నాడు.